అందరికీ నమస్కారం ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర పదహారవ భాగంలోనికి స్వాగతం అన్నదే కానీ ఆమె మనసు ఎంతో బాధపడిపోతున్నది అయితే వస్తానని లేచాడు షాహజీ ఆమె కూడా లేచి నిలిచింది అతడు వెళ్ళిపోయాడు ఆమె అతడిని చూస్తూ అలాగే నిలబడిపోయింది షాహజీ వెళ్ళిన తర్వాత ఆమెకు ఏమీ తోచలేదు కొంత తడవామే తన దురదృష్టాన్ని తలుచుకుని కళ్ళనీళ్లు పెట్టుకున్నది తన భర్త తనను నిరాదరించాడు తన కుమారుడైన సంభాజీ తనను విడనాడాడు ఇక తనకు పుట్టనున్న బిడ్డ కూడా ఆ ఆలోచనే ఆమెకు ఎంతో భయం కలిగించింది ఇలా రెండు దినాలు గడిచాయి ఎక్కడ నుండో హఠాత్తుగా వచ్చాడు దాదోజీ కొండదేవ్ ఆ వృద్ధుణ్ణి చూస్తూనే జిజియాబాయికి పోయిన ప్రాణాలు లేచి వచ్చినట్లయింది అతన్ని ఆహ్వానించడానికి ఆమె లేచి రాబోయింది కూర్చోమ్మా అంటూ అతడు ఆమెను వారించాడు షాహజీ వచ్చి వెళ్ళాడని విన్నాను అన్నాడు దాదోజీ అవును వచ్చి వెళ్ళారు అన్నదామె నేను ఆనాడు రావలసింది కానీ వీలు కాకపోయింది ఏదో పోగొట్టుకున్నట్టుగా అన్నాడు దాదోజీ మీరు బాగున్నారా అంటూ ఆమె ఆ విషయాన్ని దాటవేసింది బాగున్నానమ్మా నిన్ను చూచినప్పటి నుంచి నా బిడ్డను చూచినట్లుంది అన్నాడు దాదోజీ అతనికి తన మీదనున్న వాత్సల్యానికి ఆమె ఆనందపడింది కడకి లోకంలో ఒక వృద్ధుడైనా తనను గూర్చి అలా అంటున్నందుకు ఆమె తనలో తను దేవునికి తన కృతజ్ఞతను తెలుపుకున్నది మీకోసమని ఒక మంత్రసాని కూడా మాట్లాడాను ఈ దుర్గంలో అలాంటి వారెవ్వరూ లేరు అందువల్ల పూనాలో ఒక వనితను కుదిర్చాను మీతో మాట్లాడి తీసుకుని వద్దామనుకున్నాను అన్నాడు దాదోజీ అతనికి తన మీదనున్న వాత్సల్యానికి ఆమె ముగ్ధురాలైంది ఎందుకులేండి మీకు లేనిపోని కష్టం అన్నదామె కష్టమేముందమ్మా మహనీయురాలైన నీకు ఈ కాస్త సాయం చేయటం నాకు ఒక కష్టమా నీ గర్భం ఒక ముక్తాఫలాన్ని కాచి అవన్నీ వృధా ఆశలు ఇప్పుడున్న వాడిలా ఇతడు కూడా తయారు కాడన్న నమ్మకమేమున్నది శంభాజీని తలుచుకొని అన్నదామె అందరూ అలా ఉండరమ్మా తండ్రిని పోలి ఒకరుంటే తల్లిని పోలినవారు ఒకరుంటారు తల్లిని పోలినవారు ఒకరుంటారు అన్న మాట ఆమెలో మరల ఆశల్ని చిగురింపచేసింది తనకు పుట్టనున్న కుమారుడు తనలాగే ఉంటే ఆమె మనస్సు ఉప్పొంగింది ఎన్నడూ లేని చిరునగవు ఆమె పెదవి మీద చిన్నగా నాట్యం చేసింది ఆమె చిన్నగా నవ్వడాన్ని చూచి ఆ వృద్ధునికి కూడా ఆనందం కలిగింది తరువాత దాదోజీ కొండదేవ్ జిజియాబాయి వద్ద సెలవు తీసుకుని వెళ్ళాడు మూడు దినాలు గడిచాయో లేదో మంత్రసానిని మరిద్దరు పరిచారకులను తీసుకుని వచ్చాడు దాదోజీ అది చూచి ఆమె ఆశ్చర్యపడింది మాట చెప్పి ఎంతో కాలం కాలేదు అప్పుడే మంత్రసానిని తీసుకుని వచ్చాడు దాదోజీ అనుకుని సంబరపడిందామె దాదోజీ అంటే ఆమెకి ఎంతో గౌరవం కలిగింది ఒకనాడు మంత్రసాని వచ్చి జిజియాబాయ్ ప్రసవించనున్నదని చెప్పింది దాదోజీ తోటి ఆ దినం తాను అచ్చట ఉండటం తన అదృష్టం అనుకున్నాడు అతడు ప్రసవం అవుతూనే వెంటనే వచ్చి చెప్పమన్నాడు కొంతసేపటికి మంత్రసాని నవ్వుతూ వచ్చి కుమారుడు జన్మించాడు అని దాదోజీతో చెప్పింది దాదోజీకి ఎక్కడ లేని ఆనందం కలిగింది వెంటనే ప్రొద్దు చూచి ఘడియలు లెక్క పెట్టి కాగితం మీద గుర్తుంచుకున్నాడు దాదోజీ పూలు కొని తెమ్మని వాటినందరికీ పంచిపెట్టించాడు ఆ పూలలాగా ఆ కుర్రవాని యశస్సు పరిమళించాలని మనస్సులో మొక్కుకున్నాడు జిజియాబాయి పుత్రుడు పుట్టిన తర్వాత ఆమె చాలా ఆనందంగా ఉంది ఆమె ఆనందంగా ఉన్నందువల్ల అక్కడున్న వారందరూ ఆనందంగా ఉన్నారు శివనేరు కోట కూడా ఆనందంలో ఓలలాడింది నామకరణం చేయవలసిన దినం వచ్చింది ఆనాడు జిజియాబాయి పేదలకు అన్నదానం చేయించింది భోజనాలు పెట్టడానికి పెద్ద ఎత్తున ఏర్పాటు గావించింది దాదాజీ కొండదేవ్ ఆనాడు శివనేరుకు వచ్చాడు బాలుణ్ణి చూసి కుర్రవాడు రాజసంతో వెలిగిపోతున్నాడు నీ కుమారుడు రాజవుతాడమ్మా అన్నాడు అతడు జిజియాబాయితో అంత అదృష్టం కూడానా అన్నదామే నవ్వుతూ నిజంగానమ్మా నిన్ను సంతోషపెట్టడానికి నేనెలా అనటం లేదు ఇదిగో చూడు లగ్నం రాయించి తెచ్చాను నీ కుమారుడు చాలా ప్రతిభావంతుడవుతాడు అజేయుడైన వీరుడవుతాడు పైగా అతడు రాజు కూడా అవుతాడు అని అతడు ఆయా రాసుల్ని గ్రహాలను చూపి వివరంగా చెప్పాడు ఆమెకు అప్పుడు ఆమె సంతసానికి మేర లేకపోయింది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీ అందరి కోసం ఒక చిన్న ప్రశ్న జిజియాబాయికి ఎవరు జన్మించారు కుమారుడా కుమార్తె జవాబు తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి అలాగే నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు